హనుమంతుడు కుమార సంభవ వాత్సల్యము శివవీర్యం అగ్ని నుంచి పార్ సహోదు ఆమె నుండి కైలాస శిఖరానికి ఆహ్వానించాయి. కైలాసం తేజం భరించలేక గాలిని ప్రార్థించింది. గాలిని దానిని మోసుకుపోయి కొంత దూరం మోయలేక వేయలేక గంగలో ఉంచాడు. అయినా అతనికి సోకి ఉండిపోయింది కొంత వీర్యం. ఓ రోజు కేసరి అనే వానరుడి భార్య అయిన అంజనాదేవి ఋతుస్వతమై తలార పెట్టుకుంటుండగా గాలి వాటికి కొద్దిగా ఆమె చీర తొలగింది. అది చూసి ఆవేశపడి తన ఎందున్న శివ వీర్యాన్ని ఆమె ఎందు నిక్షిప్తం చేశాడు. ఆమె కోపించడంతో, నేను వాయుదేవుని, దైవ స్పర్శ వల్ల పాతివ్రత్య భంగం కాదు, శివాంశతో మహాసత్తువుడైన బిడ్డడు పుడతాడు అని చెప్పి ఆమె శపించకండని అక్కడి నుంచి తప్పుకున్నాడు పవనుడు. కొన్నాళ్లకు అంజని గర్భవసాన వాయుద్వార చేసిన శివ వీర్యం హనుమంతుడిగా అవతరించడం జరిగింది. ఆ అంజనేయుడు సూర్యుని వద్ద వేద వేదాంగతి సమస్త విద్యలు నేర్చుకున్నాడు. చివరిలో గురుదక్షిణ ఏం కావాలో కోరుకోమనగా సూర్యుడు ఆనందించి, నా వంశాన పుట్టబోయే రామునకు, నా కుమారుడైన సుగ్రీవునకు సహాయకారివై లోకోపకారం చేయమన్నాడు. ఆ కారణంగానే హనుమంతుడు సుగ్రీవుని సచివుడై రామాయణ గాథ పథక సన్నివేశంలో ప్రధాన పాత్ర వహించాడు.